డైరెక్టర్ల విషయంలో కానీ కార్పొరేషన్ల చైర్మన్ల విషయంలో కానీ 50% తప్పనిసరిగా పైసలకే మహిళలు ఉండాలి. చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఒకరు కానీ మహిళలు ఎక్కువ ఉండాలి. 50% రిజర్వేషన్ మనం పాటించబోతా ఉన్నాం నేటి నుంచి అని స్థానిక ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు కఠినమైనటువంటి నిర్ణయాన్ని తన నిర్ణయాన్ని వెలిగించి మేము కూడా ఆయన నిర్ణయానికి అనుకూలంగా ప్రయాణం చేసేదాని కోసమే మామా నియోజకవర్గాల నుంచి మహిళల పేర్లనే సిఫారసు చేయమని కోరినారు. ఆ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి రానంత పెద్ద సంఖ్యలో డైరెక్టర్లు కార్పొరేషన్ చైర్మన్ ప్రొద్దుటూరుకు దక్కినందుకు సంతోషపడతా ఉన్నా, గర్వపడతా ఉన్నా. ప్రభుత్వానికి, పార్టీకి, ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పద్మశాలి కులం నుంచి కార్పొరేషన్ చైర్మన్ స్థానం మన ప్రొద్దుటూరుకే జింకా విజయలక్ష్మి గారి రూపంలో మనకు దక్కింది. బంగారు వస్తువులు తయారు చేసే కార్మికుడు, ఆ కార్మిక సంఘాలకు నాయకుడు, ఉప్పర కులానికి సంబంధించి అతను డైరెక్టర్ చేయాలని చెప్పి నేను పార్టీని కోరి మధ్వేలుకు వచ్చిన తర్వాత మురళీకి అవకాశం చేజారిపోతుందనే బాధ నన్ను ఎంతగానో బాధించింది. తమ్ముని మీద నాకు ఎంతో ప్రేమ. చిట్ట చివరి నిన్నటి వరకు, రాత్రి 9 వరకు కూడా మురళీ కోసం ప్రయత్నం చేసి లాస్ట్ మినిట్లో ఒక మంత్రికి సంబంధించిన పేరును తొలగించి మురళీ పేరును చేసినారు. 5వ డైరెక్టరు కృష్ణ బరిజ, పూసల కులస్తులు అంటాం, రమణ వెంకటరమణ, తుపాకుల వెంకటరమణ, వివేకానంద నగర్ కాలనీలో ఉంటాడు, మామూలు మత్తిరెద్ది కుటుంబానికి సంబంధించిన వాడు. ఆ రోజు ఆ కళ్యాణ మండపంలో నేను మాటిచ్చిన, నేను ఇది జరిగి కూడా దాదాపు 2 సంవత్సరాలు ఏంటది, కృష్ణ బరిజ కులానికి సంబంధించి, పూసల కులస్తులైన మీ కులానికి సంబంధించి డైరెక్టర్ స్థానాన్ని ప్రొద్దుటూరుకి తీసుకొచ్చి అది నీకే కట్టబెడతారమ్మ, ఇది నీకు నేనిచ్చే కానుక అని చెప్పి ఆ రోజు మాటిచ్చినాం. ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నానంటే ఆ గొప్పతనం నాది కాదు, మాట నిలబెట్టుకునే అవకాశం కల్పించిన నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి చెప్పాను. ఆర్యకటిక, ఈనాడు ఆర్యకటికకు ప్రొద్దుటూరుకు సంబంధించి డైరెక్టర్ని చేసినాం. ఆమె పేరు ఉమామహేశ్వరి, అక్కడికి ఆరైనాయి. మరొక కులం బొందిని కులం, రాజపుత్రులు అంటారు, సింగులు, సింగులు. మాతో పాటు 10 సంవత్సరాలుగా రజనీని ఒక అమ్మాయి పనిచేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. బొందిని కులం, సింగులు. ఆ కులానికి కూడా మేము డైరెక్టర్ స్థానం తీసుకొచ్చి రజనీని అమ్మాయిని ఆ కులం నుంచి డైరెక్టర్ చేసినాం. పద్మశాలియ, తొగట, దేవాంగ, పూసల, ఉప్పర, బొందిని, ఆరకట్ల ఒక చైర్మన్ ఇవ్వగలిగినాం. 6 మంది వెనుకబడిన తరగతి కులాలకు డైరెక్టర్ స్థానాలు ఇవ్వగలిగినాం. 40-45 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చరిత్రలోనే ఎప్పుడు ఇన్ని పదవులు వెనుకబడిన మధ్యతరగతి పేద కులాలకు వచ్చిన దాఖలాలే లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను శాసనసభ్యునిగా ఉన్న ఈ సందర్భంలో రావడం అన్నది మేము గర్వపడతా ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం. ఇంకా కూడా చెప్పబోతా ఉన్నా, ఈ డైరెక్టర్లు, ఈ పదవుల యొక్క పంపకం ఇంతటితో ఆగిపోలే. మరొక నెల కాలంలో మిగతా కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమలు కానీ, గనులు కానీ, అటవీ శాఖ కానీ, మినరల్స్ కానీ, వాటర్ కానీ, ఇట్లా ఏవైతే ప్రభుత్వంలో పరిపాలనకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కార్పొరేషన్లలో కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎంత తక్కువన్నా కూడా ఒక 4-5 మందికి డైరెక్టర్లు ఇప్పించబోతానని కూడా గర్వంగా చెప్తా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే తీసుకొస్తాం, కులాలతో పని లేదు. అక్కడ అక్కడ బీసీని కానీ, ఎస్సీని కానీ, ఎస్టీని కానీ, ఓసీని కానీ ఏమాత్రమే భేదాభిప్రాయం లేకుండా కులాలకు మతాలకు అతీతంగా పార్టీ జెండా మోసిన వ్యక్తులను పరిగణలోకి తీసుకొని మరో 4-5 మంది అటువంటి కార్పొరేషన్లో డైరెక్టర్లు కాబోతూ ఉన్నారు. అంటే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి దాదాపుగా 10-11 మంది డైరెక్టర్లు రాబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు విద్యులు గమనించాల్సిన అవసరం ఉంది. ఆదర్శవంతమైన మా రాజకీయాలను చూడాలని చెప్పి ఎప్పుడు కూడా యువకులమైన మా లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులను
ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ప్రోత్సహించాలని, వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు రాజకీయాల్లో నడిపించాల్సిన బాధ్యత ఉందని కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెండు చేతులకి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నారు.